చూసి ఉంటారు, మన బ్లడ్ ఎవరితో కలవకూడదురా అంటారు. మన పిల్లలు తప్ప పేద పిల్లలు ఎవరు ఇంగ్లీష్ చదవకూడదు అంటారు. మనం తప్ప ఎవరు పెద్ద ఇండ్లలో ఉండకూడదు, సొంత ఇండ్లలో ఉండకూడదు అని లాస్ట్కి హౌసింగ్ మీద కూడా కేసు వేసిన దరిద్రులు ఆ టీడీపీ వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక సినిమాల మీద దెబ్బ పడిందా లేదా మీ కెరీర్ మీద? సినిమా కెరీర్ నేను చేయలేదు, నేను సినిమాలు చేయలేదు. నేను క్లియర్గా చెప్పాను, ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఎందుకంటే హీరో హీరోయిన్కే మెయిన్ వాళ్ళు డేట్స్ ఇస్తారు, వాళ్ళ డేట్స్కి తగ్గట్టుగా మిగతా ఆర్టిస్ట్ బ్యాక్ ఇది ఉంటారు, ఏమంటారు క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ మదర్ కానీ వీళ్ళ అన్నీ కూడా వాళ్ళ డేట్స్కే ఇది ఉంటుంది. మనం పాలిటిక్స్లో ఉన్నప్పుడు వాళ్ళు పిలిచిన టైంకి మనం వెళ్ళలేము, ఎందుకంటే ఇక్కడ అప్పుడే మీటింగ్ ఉంటుంది, అప్పటికే ఏదైనా ఇష్యూ అయ్యి యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, అప్పుడే ఏదో జరుగుతుంది, పరిగెత్తాల్సి ఉంటుంది. ఎప్పుడు పిలిచినా పరిగెత్తే అందుబాటులో ఉండాల్సిన ఫీల్డ్ పాలిటిక్స్. అందుకని నేనేం చేశానంటే టీవీ షోస్కి స్టార్ట్ చేశాను. ఆ టీవీ షోస్ కూడా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే ఈ సినిమాలు లేని వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తారు అని వాంటెడ్గా ప్రతిసారి దెబ్బ కొట్టడానికి ఒక మాట అంటారు. మేము సినిమాలు లేకుండా రావటం ఏంట్రా, మేము సినిమా చేయాలంటే ఈ రోజైనా కూడా లేరు అక్కడ. రమ్య మీనా తప్ప ఎవరు చేస్తున్నారు? మేము ఎంతమంది వచ్చినా అక్కడ సినిమాల్లో యాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నేను చేయలేను, నేను సర్వీస్ చేయాలనుకున్నా నాకు దేవుడు అవకాశం ఇచ్చినాడు, చేయలేదు. కానీ వీళ్ళు అన్నదానికి ప్రూవ్ చేసుకోవాలని టీవీకి వచ్చా, టీవీలో కూడా సక్సెస్ అయ్యాను కదా. అయితే షూటింగ్ చేసుకుంటుంది ఈమెను ఎమ్మెల్యే చేస్తే అంటారు, మీరు చూసుంటారు కదా. చేయకపోతే ఏమో అవకాశాలు లేక వచ్చిందంటారు, చేస్తే ఏమో షూటింగ్లు చేసుకుంటుంది ఈమెను ఎమ్మెల్యే చేస్తాను. మరి అదే ఎమ్మెల్యేని చేసినప్పుడు బాలకృష్ణ షూటింగ్ చేస్తుంటే ఎందుకు మీ పచ్చ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ లేయట్లేదు? అదే చిరంజీవి గారు సెంట్రల్ మినిస్టర్ అయ్యి షూటింగ్ చేసుకుంటుంటే ఎందుకు మీరు బ్రేకింగ్ న్యూస్ వేయట్లేదు? అదే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పార్టీ అధ్యక్షుడికి ఎంత పని ఉంటుందండి? ఒక ఎమ్మెల్యేకే 24 గంటలు సరిపోదంటే ఒక పార్టీ